వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్ని. ఈరోజు వ్లాగ్ తిరుపతి టు రాజమండ్రి టూర్. ఈరోజు అమలాపురం పోతున్నామండి. రాజమండ్రి వెళ్ళేసి అక్కడ నుండి అమలాపురం వెళ్తున్నాము. యాక్చువల్గా యూనివర్సిటీ వర్క్ ఉంది కాబట్టి వెళ్లాల్సి ఉంది, కాబట్టి నేను వ్లాగ్ చేస్తున్నాను. రాజమండ్రి అమలాపురం చూపిస్తాను మీకు. నా జర్నీ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చెప్తాను. ఇది తిరుపతి బస్ స్టేషన్. బస్ స్టాండ్లో బస్సు రెడీగా ఉంది, రిజర్వ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి రాజమండ్రి 6:30కి బస్సు బయలుదేరింది. వెళ్తున్నాం తిరుపతి నుంచి రాజమండ్రి. 6:30కి బయలుదేరి 9:30కి నెల్లూరు చేరుకునింది. నెల్లూరులో దిగిన తర్వాత ఇట్లా చూసేటప్పటికి బస్సు లేదు. బస్ స్టాండ్లో ఏమైందని టెన్షన్ పడ్డాము. తర్వాత డ్రైవరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చెప్పారు పంచర్ అయింది బస్ టైర్, అందుకని వేసుకునేదానికి డిపోకి వెళ్ళాము అని చెప్పారు. తర్వాత 10:15కి బయలుదేరింది బస్సు. ఇంకా నైట్ అంతా హ్యాపీగా జర్నీ జరిగింది. ఎర్లీ మార్నింగ్ లేచేసాము. చూస్తే వెదర్ చాలా కూల్గా ఉంది. మామూలుగా తిరుపతిలో అయితే వేడికి తట్టుకోలేము. బయట చూస్తే ఎర్లీ మార్నింగ్, మంచు పడుతూ ఉంది, చుట్టూ మంచు కురుస్తూ ఉంది, చాలా కూల్గా ఉంది. ఇంకా రాజమండ్రి దగ్గరలో ఉన్నాము. నాకైతే చాలా సంతోషం వేసింది, చాలా హ్యాపీగా ఉంది ఈ వెదర్ని చూసినప్పుడు. యాక్చువల్గా ఈ వెదర్ను మనకు తిరుపతిలో మన రాయలసీమలో వింటర్లో వస్తుంది ఈ వెదరు. అంటే మనకు డిసెంబర్ ఎండింగ్ టు జనవరి అట్లా చూస్తాము మంచు పడడం కానీ ఆ కూల్నెస్ కానీ, కానీ ఇక్కడ మాత్రము చాలా కూల్గా ఉంది. సూపర్ లగ్జరీనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను ఓల్వోలో పోయి చాలా బాధపడ్డాను. ఏసీలో ఇన్కన్వీనియంట్గా ఉన్నింది, నాకు ఇష్టం లేదు ఓల్వోలో. కాబట్టి సూపర్ లగ్జరీలోనే నేను ఎప్పుడు ప్రయాణం చేస్తాను, ఎందుకంటే విండోస్ ఓపెన్ చేస్తే న్యాచురల్ ఎయిర్ వస్తుంది, చల్లగాలి చాలా బాగుంటుంది, అది ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు. ఇంకా కొంతసేపటికి గోదావరి వచ్చింది. గోదావరి బ్రిడ్జ్ పైన పోతుంది బస్సు. చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది నాకు. ఇదే ఫస్ట్ టైం నేను గోదావరి చూడటము, రివరు. ఇప్పుడు బస్సు గోదావరి బ్రిడ్జ్ పైన వెళ్తుంది. చాలా బాగుంది గోదావరి రివర్ ఇది. అక్కడ కనిపిస్తుండేది ట్రైన్ ట్రాక్, దానిపైన ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ నుంచి గోదావరి ఇంకా డిస్టెన్స్ ఉంది. అయితే ఇది ఒక గోదావరి వాగు అని అనిపిస్తుంది. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా పడుతున్నారు. ఇంకా వచ్చేసాము, రాజమండ్రి వచ్చేసాము. ఇది రాజమండ్రి. ఇంకా ఇక్కడ నుంచి మాకు యూనివర్సిటీ వాళ్ళు కారు పంపించారు. ఆ కారులో ఎక్కి మేము అమలాపురం వచ్చేసాము. ఇక్కడ నుంచి 1.5 అవర్స్ జర్నీ ఉంది అమలాపురము. చాలా బాగుంది, అవన్నీ నేను వీడియోస్ తీయలేదు. అన్ ద వేలో చాలా బాగుందన్నమాట. ఆ న్యాచురల్ బ్యూటీ, ఎక్కడ చూసినా వాటరు రివర్స్ అట్లున్నాయి. వాగు పోతూ ఉంటుంది, గోదావరి వాగు. ఇంకా గెస్ట్ హౌస్కి వచ్చేసాము. గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యి, గెస్ట్ హౌస్ కూడా బాగుంది నీట్గా. ఇంకా ఇక్కడ నుంచి రెడీ అయ్యి టిఫిన్కి వెళ్ళాలి, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. రూమ్ చాలా బాగుంది. ప్లెజెంట్ వెదర్ ఇది. ఇంకా గెస్ట్ హౌస్లో మనమే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకునేదానికి కాఫీ, టీ, గ్రీన్ టీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మిల్క్ పౌడరు, షుగరు, బ్రూ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. కెటిలు, వాటరు, కప్స్. ఇంకా నేను కాఫీ ప్రిపేర్ చేశాను. కాఫీ ప్రిపేర్ చేసి తాగి ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్కి వెళ్ళాలి. బ్రౌన్ షుగర్.
తర్వాత రాజమండ్రి గురించి ఇంకా మీకు అమలాపురం గురించి వీడియోస్ పెడతాను. ఈరోజు వ్లాగ్ ఇదే, చూస్తుండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.